దూకుతున్న జలపాతాన్ని ఎవరూ ఆపలేరు. మనము దూకుతున్న జలపాతం లాగా ఉండాలి, పారుతున్న నదిలాగా ఉండాలి, పరిగెత్తుతున్న చిరుతలాగా ఉండాలి. సందర్భాన్ని బట్టి నది వెళ్తుంటుందండి. నది వెళ్తుంటే ఒక పెద్ద కొండ అడ్డం వస్తుంది. కొండ అడ్డం వచ్చిందని ఆగిపోతుందా? ఏం చేస్తుంది? మార్గాన్ని మళ్లించుకొని పోతుంది. ఓ పెద్ద మళ్ళేదో అగాధం వస్తుంది, మళ్ళీ మార్గాన్ని మళ్లించుకుంటుంది. కానీ దాని లక్ష్యం ఏంటిది? ముందుకెళ్ళడమే. సో మనిషి యొక్క లక్ష్యం కూడా ఒక నదిలాగా మనం పరిగెత్తాలి అంటే మనం ముందుకెళ్ళడమే మన లక్ష్యం. నది ఇక్కడ కొండడం వచ్చిందని ఎనికిపోతుందా? మనం వెళ్తుండాలి. ఈ వెళ్తున్న క్రమంలో పిల్లకాలలు వస్తాయి, చేరుతాయి, వచ్చేటి వస్తుంటాయి, పోయేటి పోతుంటాయి, ఏమన్నా కానీ దాని లక్ష్యం మాత్రం ముందుకెళ్ళడం.